చిరంజీవి గారు, ముందుగా మెగా బ్రదర్స్ ఇద్దరికి అభినందనలు. మా తమ్ముళ్ళు ఇక్కడ లేరు కదా. నేను ఈ బ్రదర్ గురించి అంటే, యు ఆర్ లుకింగ్ లైక్ బ్రదర్స్. మా అన్నయ్య తమ్ముడు అంటారా? ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మేక్ ఓవర్ టు మ్యాచ్ విత్ రామ్ చరణ్. సార్, ముందు ఈ క్యారెక్టర్కి మహేష్ బాబు అనుకున్నారు మీరు. మహేష్ బాబు గారితో చర్చలు జరిగాయి, తర్వాత దాంట్లో రామ్ చరణ్ గారు రావటం జరిగింది. ఆ చేంజ్ అనేటువంటిది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల జరిగిన బెటర్మెంట్ ఏంటి? మహేష్ గారు నేను ఎప్పుడు అనుకోలే. అసలు మీరే అనుకున్నారు సార్, మీరు అనుకున్న దానికి తెలుగు ఆన్సర్ కూడా నన్నే మమ్మల్ని చెప్పంటే. అప్పుడు మరి రామ్ చరణ్ గారిని తీసుకున్నప్పుడు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అనుకొని తీసుకున్నారు, బట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్. ఈజ్ ఇట్ ఇన్ డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ బికాస్ దట్ రామ్ చరణ్ జాయింట్ యూ యూ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద సబ్జెక్ట్? అసలు ఎక్స్పాన్షన్ ఏం లేదు సార్. అసలు ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, లెంగ్త్ అదే సినిమా, ఇంకా అసలు ఇంపాసిబుల్. సో ఏ సీన్లు తీసేయాలి ఆయన ఎక్స్పాండ్ చేసి, ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏ కథ ఉందో, చిరంజీవి గారికి ఏ కథ చెప్పాను, చరణ్ గారికి ఏ కథ చెప్పాను, అంతకుమించి ఒక సీన్ ఎక్స్ట్రా లేదు, ఒక సీన్ తక్కువ లేదు. అసలు అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం అందరం. ఎవ్రీ సీన్, రేపు పొద్దున మీరు చూస్తే సినిమాలో ఒక్క సీన్ ఎక్స్ట్రా ఉండదు, ఒక సీన్ తక్కువ ఉండదు, అంత క్లియర్గా ఉంది సినిమా. అంటే ఫస్ట్లో మాత్రం, అంటే సాంగ్స్ అప్పుడు ఓపెన్గా చరణ్ గారికి చెప్పాను, సాంగ్స్ అప్పుడు మాత్రం ఓన్లీ చిరంజీవి గారు, టు బి వెరీ హానెస్ట్. ఒక్కోసారి నాకు అది చెప్పడానికి భయం వేసి ఊరికే చిన్న మానిటర్లో మళ్ళీ చెక్ చేసుకున్నాను. ఏంటంటే టేక్ అప్పుడు చరణ్ గారిని చూడాల, సో అందుకని సార్ ఏదో చెక్ చేసుకుంటా అని చెప్పి అప్పుడు చరణ్ గారిని చూసామండి సాంగ్స్ ఎప్పుడు. నిజంగా నేను అంటే అందరం, బట్ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కొన్ని సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యండి ఎవరిని చూడాలని చెప్పి. సో ప్రతిసారి ఒకసారి చూడటం, మళ్ళీ చెకింగ్ సార్ అని చెప్పి ఇంకోసారి ప్లే చేసుకుని చూడటం. Thank you.